హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ అండ్ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ దివాలి దివాళీ వెనుక ఉన్న ఒక చిన్న కథ చెప్పుకుంటే రాముడు సీత అండ్ లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన వేళ విశేషంగా అయోధ్య ప్రజలందరూ ఈ దీపావళి పండగనైతే జరుపుకోవడం అనేది ఒక కథనం ఉంది ఇంకో కథనం ప్రకారం భీముడు నరకాసుని వద్ద చేసే చేయడం వల్ల ప్రజలందరూ సంతోషంగా చెడు మీద మంచి గెలిచిన వేళ విశేషంగా కూడా దీపావళి పండుగని జరుపుకుంటారు అండ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కిట్టి పార్టీని ఎలా జరుపుకున్నాము అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎలా జరుపుకున్నారు అండ్ వాళ్ళకి ఒక పర్మనెంట్ గుడ్ మెమొరీగా ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో తప్పకుండా ఒకసారి చూసేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేసేయండి ఫస్ట్ కిట్టి పార్టీని ఉప్పల మంజుల ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నారు సెకండ్ కిట్టి పార్టీ విజయ ఆంటీ తరఫున దుబ్బాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి విజయ ఆంటీ వాళ్ళ మన్మడి తొట్టెల ఫంక్షన్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఇలా కిట్టి మెంబర్స్ అందరూ వచ్చారు సో అప్పుడు వాళ్ళందరికీ చీరలు పెట్టింది విజయ ఆంటీ థర్డ్ కిట్టి పార్టీ సత్యలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది ఫోర్త్ కిట్టి పార్టీకి ప్రమిళ ఆంటీ తరఫున నిజామాబాద్లోని లలితామాత టెంపుల్కి వెళ్ళారు ఫిఫ్త్ కిట్టి పార్టీ వచ్చేసి ఏలూరి శారద ఆంటీ తరఫున కుకునారంలోని శివాలయంకి వెళ్ళాము గోదావరి ఆంటీ తరఫున కిటీ సిద్దిపేటలోని కొమటూరు చెరువుకి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు సో అక్కడకి వెళ్ళినప్పుడు మునిగాల ఆంటీ అండ్ వనపర్తి రాణి ఆంటీ వాసవి వనితా క్లబ్ మెదక్కి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన సేవకి గుర్తింపుగా ఈ కిట్టి మెంబర్స్ అందరూ కలిపి వాళ్ళకి సన్మానం చేసి బుద్ధుడి విగ్రహాలని గిఫ్ట్గా ఇచ్చారు సో అలా చేసినందుకు మునిగాల రాణి ఆంటీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పింది కిట్టి వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఒక మెమర మెమరీ ఇచ్చినందుకు అన్నట్టుగా చెప్పమని చెప్పారు నెక్స్ట్ కిట్టి పార్టీ మన్నెం విజయ ఆంటీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు కిట్టి పార్టీ అంటే ఆటలు ఆడటం పాటలు అండ్ ఆ మంత్లో ఏదైనా ఫెస్టివల్ వస్తే దాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకోవడం అందరూ కలిసి ఈ విధంగా చేస్తుంటారు తర్వాత కిట్టి పార్టీ వచ్చి వీటా చంద్రకళ ఆంటీ వాళ్ళు ఇంట్లోనే చేసుకున్నారు ఇది అండ్ నెక్స్ట్ కిటి పార్టీ వచ్చేసి అనురాధ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది ఆ మంత్లో మనకి బతుకమ్మ పండుగ రావడం వల్ల ఈ కిట్టి పార్టీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఇలా అందరూ కలిసి బతుకమ్మని పేరిచ్చి ఇంట్లోనే బతుకమ్మని ఆడారు కిటీ మెంబర్స్ అందరూ కలిసి ఎవరి బతుకమ్మని వాళ్ళు పేరించిన తర్వాత అందులో మునిగాల రాణాంటి బతుకమ్మకి మాత్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక నెక్స్ట్ కిటీ పార్టీ వచ్చేసి వనపర్తి రాణి ఆంటీ తరఫున యాదగిరిగుట్టకి వెళ్ళారు ఇలా మినీ బస్ మాట్లాడుకొని కిటి మెంబర్స్ అందరూ కలిసి యాదగిరిగుట్ట వెళ్ళారు ఇలా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక మాట అనుకొని ఒక దగ్గరికి ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక నెక్స్ట్ కిట్టి పార్టీ వచ్చేసి మునిగాల రాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది అప్పుడు ఆషాఢ మాసం కావటం వల్ల సో వీళ్ళు గోరింటాకు సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నారు ఇలా కిట్టి మెంబర్స్ అందరూ తల ఒక చేతేసి గోరింటాకుని దంచి చేతులకైతే పెట్టుకున్నారు ఇలా కిటిపాటిలో గేమ్స్ అంటే లైక్ తంబోలా అండ్ అంతాక్షరి ఈ విధంగా కూడా ఆడుకుంటారు చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది అండ్ మునిగల రాణి ఆంటీ చిన్న కొడుకు అంటే వాళ్ళు యుఎస్ఓలో ఉంటారనమాట సో వాళ్ళు యుఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చిన సందర్భంగా ఆంటీ రుద్రాభిషేకం పూజ జరిపించింది సో ఆ పూజకి కిట్టి మెంబర్స్ అందరినీ పిలిచింది సో వాళ్ళందరూ వచ్చాక వాళ్ళందరికీ పసుబొట్టునైతే ఇచ్చింది మునిగాల రాణి ఆంటీ అండ్ కిట్టి మెంబర్స్ అందరూ కలిసి ఆషాఢ మాసంలో వాసవి మాత టెంపుల్లో శాకాంబరి అలంకరణ అయితే చేశారు దేవికి ఇలా మునిగాల రాణి ఆంటీ ఎప్పుడు చూసినా ఏదో ఒక పూజలో పాల్గొంటారు తన తనే కాకుండా తనతో వాళ్ళ కిట్టి మెంబర్స్ని కూడా పాల్గొనేలా చేస్తుంటారు ఇలా కిట్టి మెంబర్స్ అందరూ కలిసి కట్టుగా అన్నిటికీ ముందుండి అన్ని సెలబ్రేషన్స్ అనేది కలిసి కట్టుగా పాల్గొంటారు ఇది కామారెడ్డి అష్టలక్ష్మి టెంపుల్లో కిట్టి మెంబర్స్ అందరూ కలిసి ఉద్యాపన చేసుకున్నారు అండ్ నెక్స్ట్ కిట్టి పార్టీ వచ్చేసి శశికళ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ అనేది రమా అండి వాళ్ళ ఇంట్లో జరిగాయి సో ఈ కిట్టి పార్టీకి మన దివాళీ ఫెస్టివల్ ముందుంది కాబట్టి సో ఈ దివాళీ థీమ్లో వీళ్ళైతే మొత్తం డెకరేషన్ కానీ సెలబ్రేషన్స్ కానీ జరుపుకున్నారు ఇలా పూలతో మంచిగా అలంకరణ చేసి ఎవరి దీపావళి హారతులు వాళ్ళు తెచ్చుకున్నారు ఇలా వెరైటీ వెరైటీ దీపావళి హారతులు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు చాలా బాగున్నాయి హారతి ప్లేట్స్ అయితే అందరివి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో సో ఈ కిట్టి పార్టీకి నేను వెళ్ళి ప్రత్యేకంగా వీడియో షూట్ చేయడం జరిగింది మునిగాల రాణి ఆంటీ పిలిచి మరీ వీడియో షూట్ చేయమన్నారు అంటే వాళ్ళకొక పర్మనెంట్ మెమరబుల్గా ఉంటుంది ఈవెంట్ చేస్తే యూట్యూబ్లో పెడితే పర్మనెంట్గా ఉంటుంది వాళ్ళ దగ్గర అని చెప్పారు కాబట్టి నేను వెళ్ళి వీడియో షూట్ చేసుకున్నాను సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా చేసుకున్నారు ఇలా సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక తంబోలో గేమ్ కూడా ఆడారు సో ఇలా ఎవ్రీ మంత్ ఒక్కొక్కరి ఇంట్లో అన్నట్టుగా కిట్టి పార్టీ అయితే జరిగ జరిగింది లాస్ట్లో రమా ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది కిట్టి పార్టీ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ దివాళీకి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అదే అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆర్ ఈ వీడియోలో కనుక మీరు ఉంటే కమెంట్ సెషన్లో హ్యాపీ దివాళీ అని కానీ ఈ వీడియో నచ్చిందా లేదా ఇలా ఏదైనా మీరు కమెంట్ సెషన్లో చెప్పండి అండ్ నేను కరెక్ట్గా చెప్పాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరూ వీడియోస్ చూస్తున్నారు అండ్ పర్సనల్గా వాట్సాప్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు బాగుందా బాగాలేదా అని సో అలా కాకుండా కమెంట్ సెషన్లో పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఒక ఈ వీడియోకి ఇన్ని కమెంట్స్ వచ్చాయి ఓకే అందరూ చూశారు అని నాకు ఇంకొంచెం ఆనందంగా ఫీల్ అయ్యి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది అండ్ ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా చేసుకోండి సో వన్స్ అగైన్ హ్యాపీ దివాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్